क्या ना दिया की वाह है वाह అప్పుడు మస్తు సూపర్ డాన్స్ చేస్తాడు తెలుసా రాజు, నీకు సంకీర్తి కదా, దేగ్గుమాకే ఎక్కడ ఇంటి దగ్గర ఉన్నావు అను అవునా, ఒక్క నిమిషం గట్టిగా చెప్పు, వచ్చి తీసుకుపోతావా, వద్దు నాకు తింటున్నాడు ఇప్పుడు, తింటున్నాడు చెప్తున్నా తింటున్నాడు, ఏం లేదు తింటున్నాడు తింటున్నాడు, రావద్దు అట్లా, ఏ వద్దు రావద్దు, తింటున్నాడు అన్నం తింటున్నాడు, ప్రాబ్లం లేదు ఇప్పుడు, ఒకవేళ ఉంటే నేను ఫోన్ చేస్తా, తినకపోతే నేను మీకు ఫోన్ చేస్తా, థ్యాంక్ యూ గీజర్ బాయ్, చూసా అన్నాడు వస్తా అన్నాడు లేదు, మరి అన్నం తినరా అన్నం రమ్మని రాని అన్నరా గీజర్ అని నేను ఎన్నిసార్లు మొత్తుకుంటే వినని విన, వాడు వేడి వేడి సలసల కాగుతుంటాడు ఎప్పుడు, గీజర్ అని మస్తు కాగుతుంటాడు వాడు, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు నన్ను యూట్యూబ్లో పెట్టి అకా ఎందుకు, నేను ఏమన్నా నేను జస్ట్ గీజర్ ఫోన్ చేస్తాను అంతే, ఓకేనా గీజర్ ఫోన్ చేస్తాను మళ్ళీ, మనకు గీజర్ బావి దగ్గర తెలుసు కానీ మన ఫ్రెండే, ఉమ్మే ఉమ్మే ప్లీజ్ ఉమ్మే, నువ్వు ఉమ్మే అయితే వస్తాడు కాబట్టి, నువ్వు ఉమ్మే అయితే వస్తావు, నువ్వు జస్ట్ అన్నం తినకుండా నన్ను రుక్కులు వస్తాడు, నువ్వు అక్కడి నుంచి దుంకుతాడు, దుంకి ఏమంటాడు సార్, ఎక్కువ మాట్లాడేవాడు గీజర్, వాడు ఆల్రెడీ సంవత్సరాల సంవత్సరాలు కాదు తింటున్నాడు, సో వాడు ఎక్కువ మాట్లాడాడు నా చిన్నప్పుడు సత్యజిత్ ఏమైంది తెలుసా, సత్యజిత్ ఇట్లా ఎస్ అన్నం తినలేదు, వాళ్ళు ఇదే మీ ఇంట్లో ఉన్నాడు, ఇప్పుడు నంది ఎల్లయ్య గీజర్ అని ఉంటుంది, ఎవరు నంది ఎల్లయ్య గీజరు, ఒక 100,000 మందిని పెట్టుకుని వచ్చాడు, 100,000 మందిని పట్టుకుని వచ్చాడు, వీడు అన్నం తినకపోతే కొడతానే వచ్చాడు వాడు, అప్పుడు రాగానే నేను మాట్లాడి వెళ్ళగొట్టి అందరినీ సత్యజిత్ అన్నం తింటాడని, ఇప్పుడు అన్నం తీసుకొని పోతున్నాను కదా సత్య, పోతున్నాడు కదా, అట్లా మూడు అట్లా వెళ్ళ మంచి అన్నం తిని